సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్రంలో నేడు ప్రధాని మోదీ పర్యటన నిరసిస్తూ టిఆర్ఎస్ సిపిఐ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీకి ఏమైనా సిగ్గు లచ్చ ఇవన్నీ ఉంటే నువ్వు మా తెలంగాణకు ఏం ఇస్తావో ఒక ప్రకటన చేసిరా. ఇప్పటికైనా క్షమిస్తాం, నీ నోట్లకెళ్ళి ఏం మాట్లాడలేదు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారు వెంటనే బేషరతుగా తన ప్రోగ్రాముని వాయిదా వేసుకోవాలి, వెనక్కిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నిరసన ప్రదర్శనలో మా సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర సమితి సభ్యుడు, జిల్లా కమిటీ సభ్యుడు, ఈ మండల కార్యదర్శి, హుస్నాబాద్ మండల కార్యదర్శి గడిపే మలేష్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఏమైనా ఎత్తనమా, ఇక్కడ దుర్వ్యతనమే, దాడి చేస్తామా. శాంతి తెలంగాణ ఉద్యమమే శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర మనది. ఏదైనా శాంతియుతంగానే మనం ఉంటాం, మనం శాంతియుతంగానే ప్రవర్తిస్తాం. కాబట్టి పోలీసులు కూడా అట్లా తొందరపడి మా కామ్రేడ్ అరెస్ట్ చేయడం కాదని చెప్పి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. पार्टीज नरेंद्र मोदी के खिलाफ जो आवाज़ उठाने आए हैं, सब लोग मेरा नमस्कार. आज 2014 में नरेंद्र मोदी साहब जब बीजेपी हुकूमत कायम किए हैं, जब आप जो वादा किए वो वादों को पूरा नहीं किए, जब आते ही क्या बोले आप, 2 करोड़ लोगों को हम नौकरियां दिलाएंगे. आज तेलंगाना हुकूमत 1,32,000 नौकरियां दी है, लेकिन नरेंद्र मोदी एक भी नौकरी नहीं दी. आज पूरे हिंदुस्तान के नौकरियों का बेरोजगारी का जो परसेंटेज है 7.2, आज तेलंगाना का जो परसेंटेज है 2.2. अंदाज़ा लगाइए नरेंद्र मोदी साहब, हमारे केसीआर साहब का काम किस तरीके से हो रहा है इस तेलंगाना रियासत में. और आप क्या बोले, आप आते ही पूरे लोग अकाउंट लीजिए, जनधन खोलिए. हम एक एक अकाउंट में 15 लाख धनधन बोल के डालते बोले, आज तक कोई धनधन नहीं, जनधन भी नहीं, धनधन भी नहीं. आज अपने लोगों को, अपने कारपोरेट लोगों को जेब भरते हुए आप ये हुकूमत कर रहे हैं. आज तेलंगाना के अवाम के खून चूसते हुए और वो लोग जो खून को पसीना बनाकर जो यहाँ पे डेवलपमेंट कर रहे हैं, इसका कोई ख्याल नहीं कर रहे हैं आप. आप जी जो भी कर रहे हैं कारपोरेट लेवल में कर रहे हैं, कारपोरेट लोगों को कर रहे हैं. आज भी आंख खोलिए नरेंद्र मोदी साहब, आप इस हिंदुस्तान के लिए क्या कर रहे हैं, पूरे अवाम को आप समझाइए, बताइए क्या कर रहे हैं. आज तेलंगाना हुकूमत ने आज कालेश्वरम बना है, मिशन भगीरथा बना है, दुनिया के डेवलपमेंट कर रहे हैं. आज 1 रुपया फंड भी आपके हुकूमत से नहीं मिला. आज आपके अमित शाह ने डिमांड किए हैं, आकर झूठे वादे किए हैं और झूठ बात बोले हैं. 1 लाख फंड हम तेलंगाना को दिए हैं, जब बीजेपी हुकूमत कायम होने के बाद 3 साल के अंदर 1 लाख दिए. हमारे केसीआर साहब एक एक रुपया आपको हिसाब बताए, 3 साल के अंदर 1 लाख नहीं बल्कि 1 लाख हमारा जो फंड है सेंट्रल गवर्नमेंट के अकाउंट में जमा हुआ, लेकिन हमको 39% दिए. सोचिए हमारा माल आप खा रहे हैं या आपका माल हम खा रहे हैं. अभी भी देखिए आज रामागुंडम आ रहे हैं, किस लिए आ रहे हैं, कांग्रेस के जमाने में FCI और ये जो फीड का जो फैक्ट्री बन चुका है, और कांग्रेस वालों ने 6,000 फंड जब ही रिलीज करे हैं, और 1 साल पहले से काम चल रहा है वहाँ का प्रोडक्शन, 1 साल पहले से. आप किस लिए आ रहे हैं तेलंगाना, क्या सुन
రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టంగా గెలిచానని, పనితీరుతోటే సిరిసిల్లలో తన మెజారిటీ క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. ఒక బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించి వచ్చారా, లేదా ఒక మంచి పేరు సంపాదించుకొని వచ్చారా, ఎంట్రీ పాస్ కింద ఉపయోగపడుతుంది మొదటి ఎన్నిక కార్డుకి. ఆ తర్వాత మాత్రం మీకు అది ఉపయోగపడదు. ఇట్స్ అ వన్ టైం కార్డు, అది ఒకసారి మాత్రమే వాడుకునే కార్డు. ఆ తర్వాత రెండోసారి ఉపయోగపడదు. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా, మీ పార్టీకి మీ మనసులో మీరు చాలా పెద్ద నాయకుడిని ఊహించుకున్నా ఉపయోగపడదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చూసినాం, ఇందిరాగాంధీ గారిని కూడా ప్రజలు ఓడించారు, ఎన్టీ రామారావు గారిని ఓడించారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మేము ఎవరం కూడా కాదు పాపులారిటీలో. కాబట్టి కేవలం ఎంట్రీ పాస్గా మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఇప్పుడు నేను చెప్పిన అన్నీ. ఆ తర్వాత మాత్రం మన సమర్థత, మనకు పని వస్తుందా రాదా, అసలు మనం పనికి వస్తామా రామా ప్రజలకి, దీన్ని బట్టే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇంకో రకంగా మాత్రం ఆలోచించరు. కాబట్టి తెల్లారు లేస్తే వారసత్వ రాజకీయం అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే, మాకుండే బాధలు మాకుంటాయి, కాకపోతే కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే. వారసత్వం అనేది ఎంట్రీ పాస్ తప్ప ఆ తర్వాత మాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు నేను 4 ఎలక్షన్లు కొట్లాడి 4 ఎలక్షన్లు గెలిచాను సిరిసిల్లలో. మొదటి ఎన్నికల్లో నేను సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు 170 కోట్లతో గెలిచిన, తర్వాత 54,000 ఓట్లతో గెలిచాను, ఆ తర్వాత 68,000 ఓట్లతో గెలిచాను, మొన్నటి ఎన్నికల్లో 89,000 ఓట్లతో గెలిచాను. అంటే నేను పనికిరాను అని సిరిసిల్ల ప్రజలు అనుకుంటే నన్ను వరుసగా గెలిపించరు, నా మెజారిటీ పెరగదు కదా. పనికిరాను అనుకుంటే ఈ దేశంలో గొప్ప గొప్ప మహామహులు అనుకున్న వాళ్ళనే చెత్తబుట్టలో పాడేసే చైతన్యం ఈ దేశంలో ప్రజలకు ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే, మీ అందరితో కూడా ఆల్దో పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ మీడియా పర్స్పెక్టివ్లో చాలా గ్లామరస్గా అనిపించినా, మాకుండే బాధలు మాకుండే కష్టాలు మాకుంటాయి. సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి అన్నట్టు ఎవరి కష్టాలు వారివి. అయినప్పటికీ మరి ఈరోజు గంటా చక్రపాణి గారు, అల్లం నారాయణ గారు, సీతారామారావు గారు తెలంగాణ ఉద్యమంలో పత్రికా మాధ్యమాల పత్రిక ప్రసార సాధనాల పాత్ర, ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితులు అని చెప్పి వారు అడిగారు. ఈరోజు ఈ 2 రోజుల ఈ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. తెలంగాణలో ఇప్పుడే వెంకటనారాయణ గారు అన్నారు, నేను గతంలో తొంగి చూస్తే మరి ఇక్కడ మీడియా ఏంటనే నేను గొప్పగా గుర్తించలేకపోయాను అన్నారు. సరే, మీడియా కంటే కూడా ఎక్కువగా నన్ను అడిగితే, మీడియా యాజమాన్యం కంటే కూడా, పత్రిక యాజమాన్యం కంటే కూడా మీడియాలో పనిచేసిన కలం వీరులు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, వారి పోరాట స్ఫూర్తి తెలంగాణలో మొదటి నుంచి కూడా చాలా గొప్పది సార్. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఆనాటి మరి కలం వీరుల్లో జర్నలిస్టుల్లో షోయబుల్లా ఖాన్ గారు. షోయబుల్లా ఖాన్ ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం ఉంది, వారిని గుర్తుంచుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతోమంది జంకిన నాడు కూడా ఆయన జంకకుండా ఒక నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా చాలామందిలో మరి ఉత్సాహాన్ని నింపినవాడు. అదే మాదిరిగా తర్వాత 50స్లో గోల్కొండ పత్రిక నడుపుతూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాటి తొలిదశ తెలంగాణ ఉద్యమానికి, ఆ తర్వాత వచ్చిన క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులకు కూడా అండగా నిలబడుతూ, సరే పత్రిక సర్క్యులేషన్ ఎంత, ఎంతమందికి చేరింది, ఎంతమందికి చేరలేదన్నది పక్కకు పెడితే, ఆనాడు ఒక ఆ ధీరోదాత్తమైన నిర్ణయం తీసుకొని నేను ఉన్నాను అనే ఒక విశ్వాసాన్ని నింపడంలోనే నాకు తెలిసినంతవరకు సగం విజయం దాగింది. నేనున్నాను, మేము ఉన్నాము, మేము కూడా మీతో ఉన్నాము అనే ఒక సాలిడారిటీ, ఒక మారల్ కరేజ్ ఏదైతే వస్తుందో, దానివల్ల నైతిక స్థైర్యం ఏదైతే పెరుగుతుందో, దానివల్ల సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప జర్నలిస్టుల వల్ల కూడా చాలా తెలంగాణ సమాజానికి లాభం జరిగింది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 6వ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ను విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి పోటీలు ప్రారంభించారు మంత్రి సత్యవతి రాథోడ్ మరియు తెరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోద్ కవిత.
ప్రతి ఒక్కరికి ప్రిన్సిపల్ ఎందుకంటే పోయినసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను చాలా మంచి ఉంది మీ క్యాంపస్ లో మీ ఏర్పాట్లు కావచ్చు, మీ సమన్వయం కావచ్చు చాలా బాగుంది, మీ సిబ్బంది అందరికీ మరియు జెడ్పీడీసీ ఎంపీపీ గారు మరియు మిగతా వేదిక పడిన ముఖ్యులకి మరియు మిగతా రాష్ట్రానికి వచ్చిన పిల్లలందరూ కూడా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే ఎండ కొడుతూ ఉంది, మాకు ఇక్కడ వేడి ఉందంటే కింద కూర్చున్న మీకు ఎంత ఎండ ఉందో మేము చూసుకుంటాం. కాబట్టి ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకుండా మీకు తెలుసు, ఇంతకుముందు మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ గురుగురాల్లో ఎంత మంచి మెరుగైన చదువు చెప్తూ అన్ని క్వాలిటీ ఫుడ్ పెట్టుకుంటూ ఎక్కడే ఇబ్బంది కలగకుండా ఎట్లయితే ముఖ్యమంత్రి గారి మనవడికి ఏ విధంగా ఇంట్లో చూసుకుంటా ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో కూడా అంత బ్రహ్మాండంగా భోజనము అన్ని వసతులు మీరు వాడుకునే నిత్య వస్తువులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు మరియు అన్ని విద్యాన్ని కూడా అదే నాణ్యమైన అందిస్తూ ఇవాళ ఇటువంటి గేమ్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ లాగంటే వాటి ధీటుకు కూడా ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా మీకు మంచిగా ఆడుకోవడానికి మీకు ఉత్సాహపరచడానికి మీ చదువుతో పాటు ఈ ఏదైతే మీరు ఆడుకునే గేమ్స్లో కూడా మీరు ముందు ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి, ఎందుకంటే చదివేటప్పుడు డాక్టర్లు ఇంజనీర్స్ అవుతారు కానీ ఉద్యోగాన్ని ఏదైతే స్పోర్ట్స్ రీత్యా స్పోర్ట్స్ కోర్ట్ల ద్వారా కూడా మంచి మంచి ఉద్యోగాలు ఇవాళ ఇవాళ చాలా పెద్ద ప్లేయర్స్ అందరూ తీసుకొచ్చారని మీ అందరూ తెలుసు. మీరు ఒక రాష్ట్ర స్థాయికే మిగిలిపోకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన ఐటీడీ గురుకులాలకు మంచి పేరు వచ్చే విధంగా దేశ స్థాయిలో కూడా మీరు గేమ్స్ ఇదే విధంగా కొనసాగిస్తూ ఆడాలని మీరు కోరుతా ఉన్నా. ఏదైనా మరొకసారి మీ అందరికీ కూడా ఇవాటి ప్రారంభ రోజు మా ద్వారా మీ ఓపెన్ మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా మంది పీటీ టీచర్స్ గారు విద్యార్థులు కూడా మిగతా రాష్ట్రాలు స్టేట్ లెవెల్లో విద్యార్థుల ఆడపిల్లల ఇక్కడ గేమ్స్ ఇవాళ ఇక్కడ జరుగుతున్నాయి, మగపిల్లలే ఉట్టూరులో జరుగుతున్నాయని ఇంతకుముందే మంత్రి గారు చెప్పారు. దాంతోపాటు పిఓ గారితో కూడా మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ వచ్చే పిల్లలు ఎందుకంటే మిగతా స్టేట్స్ నుంచి కూడా జిల్లాల నుంచి కూడా వస్తారు కాబట్టి మీకు ఈ 5-6 రోజులు రోజు పెట్టే డైట్ కంటే కూడా ఇంకా ఆరోగ్యంగా రోజు గేమ్స్ ఆడతారు కాబట్టి ఇంకా మంచి డైట్ పెట్టాలన్నప్పుడు పిఓ గారు చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. ఒక్క విద్యార్థినికి ఒక టీచర్స్కి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అన్ని కూడా మంచి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి అన్ని కూడా మీరు ఇంకా పర్సనల్ కేర్ తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఎంపీ.